దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల శుభాశీస్సులు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో గత కాలమంతి దేవాది దేవుడు మనల్ని కాపాడి మహోన్నతమైనటువంటి ఆయన రెక్కల చాటున భద్రపరిచి కృపా క్షేమములు అనుగ్రహించారు. నిన్ను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవాది దేవునికే కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 113:8. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. దేవుడు నేల నుండి దరిద్రులను, అంటే నేల మీద ఉండడం అంటే అర్థం ఏంటంటే దీనస్థితి అంతా కూడా ఏమీ లేనటువంటి మరి దీనస్థితిలో ఉన్నటువంటి వారు, అంటే అంతగా ఎంతగానో అసలు ఏమీ కూడా వారికి ఏమీ ఆధారం లేదు, ఏ విషయంలో కూడా వారికి ఎటు నుంచి కూడా సహాయం దొరకట్లేదు, వారి పరిస్థితి ఇంకా ఏమీ కూడా ఊహించుకోని విధంగా అంతగా భయంకరమైనటువంటి భేద స్థితిలో ఉన్నటువంటి వారిని ఏం చేస్తాడంటే దేవుడు లేవనెత్తుతాడు. పెంట కుప్పల మీద నుండి కూడా ఆయన ఏం చేస్తారంటే భేదలను పైకెత్తుతాడు. నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడు, అయ్యో నేను దరిద్రుడినే, నేను దీనుడినే, నేను ఈ స్థితిలో ఉన్నానే, దీన స్థితిలో ఉన్నానే, నాకేమీ కూడా సహాయం ఎటు నుంచి కూడా వచ్చే ఆధారం కనిపించట్లేదు, ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటండి, నేల నుండి దరిద్రులను లేవనెత్తుతానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ స్థితిలో ఉన్నటువంటి ఎవరైనా కానీ దేవుడు నన్ను లేవనెత్తుతాడు అనేటువంటి ఒక నిశ్చయతతో ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ఆయన తట్టు చూసినట్లయితే తప్పకుండా ఆయన లేవనెత్తుతాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవాది దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మనందరి మీద సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. ఆమేన్. మరి ఈరోజున ఎవరైతే జన్మదినోత్సవ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్నారో ప్రియదేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవాది దేవుడు మీకు ధరింపజేశారు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కనుదృష్టి మీ మీద నిలుచునుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మీకులు కనికరములు కలిగిన కృపాసత్య సంపూర్ణుడా, నిఘనమైన అత్యున్నతమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని వందనాలు ప్రభువా. గత కాలమంతా మీరు మమ్మలను దాచినందుకు, మహోన్నతమైనటువంటి మీరు ఎక్కల చాటున భద్రపరిచినందుకు, మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ దినాన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వృత్తుల్లో ఎవరెవరు ఏ పనుల నిమిత్తం బయటికి వెళుతూ ఉన్నారో, ఏ వాహనాల్లో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారో ప్రభా, వారి పనుల్లో తోడయ్యండి, వారి ప్రయాణాల్లో క్షేమము దయచేసి మహోన్నతమైనటువంటి మీరు ఎక్కల చాటున ప్రతి ఒక్కరిని భద్రపరచమని, కృపాక్షేమములు అనుగ్రహించమని దయగలిగిన తండ్రి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, దయగలిగిన మీ హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు ఆరోపించుకొనమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ఈ మనవులు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.